ప్రేమించలాడు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కలవరి మార్గం మినిస్ట్రీస్ నుంచి ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఖమ్మం మహాపట్నంలో జరుగుతుంది. జూలై మాసంలో 11వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. బైపాస్ రోడ్ కొత్త బస్టాండ్కి సమీపాన్ని గల కృష్ణ ఫంక్షన్ హాల్లో మీరు కూడా పాల్గొనండి. దెయ్యము శక్తుల చేత, చీకటి శక్తుల చేత, అనారోగ్యముల చేత పీడించబడుతూ బాధపడుతున్న వారికి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు విడుదలిస్తున్నాడు. మీరెందుకు ఆలస్యం? మీరు కూడా పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకుంటారని ఆహ్వానిస్తున్నాను. రండి, అద్భుతాలు పొందుకొనండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం, ప్రోత్సాహపరచబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తెచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారండి. ఆయన అంటున్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నేను నీ గాయములను మాన్పేదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్నారా? మరి ఎన్నో సంవత్సరాలుగా అదే అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నారు, అయినా కూడా మరి సంపూర్ణ స్వస్థత మీకు రాలేదు. అలాగే ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగారు, కానీ ఆరోగ్యం మీకు కలగలేదు. ప్రియబిడ్డ, బాధపడుతూ కృంగిపోయి వేదనతో ఉన్నారా? మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. నీకు మెడిసిన్ ఆరోగ్యం ఇవ్వలేదా? డాక్టర్ నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? మరి అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ఎందుకని ఆరోగ్యం కలుగజేస్తారంటే, ఆయన ఆరోగ్య ప్రదాత గనుక, ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు గనుక ఆయన నీతో మాట్లాడుతున్నారు బిడ్డ. మరి చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడ్డాను బట్టి మరి మీ ఇంట్లో వారే, నీ యొక్క భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, అలాగే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, అనేక రకాల మాటల చేత నిన్ను బాధిస్తున్నారా? కృంగిపోయినావా? అందుకే ప్రభు అంటున్నారు, ఇక కృంగిపోవద్దు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తా, అంత మాత్రమే కాదు కానీ నీ యొక్క గాయములను నేను మాన్పుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎవరు మాన్పలేని గాయముల చేత బాధపడుతున్నారా నానా? శారీరకపరమైన గాయములు, మానసికపరమైన గాయముల చేత బాధపడుతూ మరి ఎంతగానో కృంగిపోయి, ఎంతగానో వేదనతో ఉండి, ఎంతగానో కన్నీరు గారుస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. బిడ్డా, నేను నీ గాయములు మాన్పేదని అంటున్నారు. చూడండి, మన గాయములను ఎవ్వరు మాన్పలేరండి. ఏ మనుషుడు గాయములు మాన్పలేరు, పైగా మనకున్న గాయాలను వారి మాటల చేత ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు మానవులు. ప్రియ దేవుని బిడ్డ, కానీ మన దేవుడు మన గాయములను చూసి మన గాయములను మాన్పే దేవుడై ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఈ ఉదయకాలం నువ్వు ఎటువంటి గాయములతో ఉన్నా నీ దేవుడు అంటున్నారు, బిడ్డా నీ గాయములు నేను మాన్పుతాను అంటున్నారు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే, బిడ్డా నీకు నేను ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడు. నానా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం నేను ఇవ్వట్లేదండి మీకు,
మీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నారు నీకు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తా, నీ గాయములు నేను మార్పుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నీకు ఎటువంటి గాయములున్నా, ఒకవేళ మనుషులు మానపలేని గాయములై ఉండొచ్చు, నీ యొక్క శరీరంలో మానసికంగా గాయాలతో ఉండొచ్చు. నీ దేవుడు అంటున్నారు ఆ గాయములు నేను మానుపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఇంకెందుకు కృంగిపోవాలి, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. మన దేవుడు మరి మీతో మాట్లాడారండి, ఆయనచే ఆరోగ్యం శ్రేష్టమైంది నాన్న, ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. నమ్మినట్లయితే మరి దేవుని యొక్క శ్రేష్టమైన దీవెన మీకు నిండుగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, మహోన్నతుడ, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞతలయ్యా. మీరు అంటున్నారు నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నేను నీ గాయములను మాన్పేదనని వాగ్దానం ఇస్తున్నారయ్యా. తండ్రి, ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా, నాయనా, నీ బిడ్డలు ప్రభా ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా. నా తండ్రి సంవత్సరాలుగా ఆరోగ్యము లేక అయ్యా నాయన అనారోగ్యంతో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో నాయన, ఎవరికి చెప్పుకోలేని అయ్యా గాయములతో బాధపడుతున్నారేమో యేసయ్యా. నా తండ్రి నీ బిడ్డలను దర్శించు ప్రభా అయ్యా, వారి దేహములను ముట్టండి ప్రభా. ఆరోగ్య ప్రదాతమైన దేవుడ అయ్యా, నీ ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా వారి శరీరంలోకి ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నాయన నీ యొక్క గాయముల్లో ఉన్న స్వస్థత వారికి కలుగునుగాక. దేవానికి స్తోత్రాలయ్యా. వారు ఎటువంటి గాయములతో బాధపడుతున్న తండ్రి నాయన మానని గాయములతో ఇప్పటి వరకు ఉన్నారేమో, మనుషులు చేసిన గాయములతో వారు ఉన్నారేమో అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఆ గాయములు ఎవరు మానిపేవారు లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో దేవా. అయ్యా మీ గాయములను మాన్పేదని వాగ్దానం ఇచ్చావు కదేవా అయ్యా, వారి ప్రతి గాయములను మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈ ఉదయ కాలం ప్రభా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి తండ్రి. మారు మనసు లేని వారికి మారు మనసువయ్యా, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వయ్యా అయ్యా. నా తండ్రి ప్రభా, చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి నాయన అయ్యా. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వివాహం కాని పిల్లలకు అయ్యా వివాహాలు జరిగించండి ప్రభా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటాం, ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి, నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించండి. ఈ సంవత్సర కాలం కృపాక్షేమాలు అయ్యా వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మేము పొందుకునమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.